శ్రీకాకుళం జిల్లా పాలకొండ పరిధిలో దొంగతనాలకు పాల్పడుతున్న నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి ఒక బైక్, 4 తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఒంటరిగా రోడ్డుపై వెళ్తున్న మహిళను టార్గెట్ చేసి దొంగతనాలకు పాల్పడడం ప్రవృత్తిగా మార్చుకున్న కొంతమంది వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. చైర్ స్నాచర్స్ బండ్లపై వెళ్లి వాళ్ళ మెళ్ళలో ఉన్న పుస్తుల తాడులు తెంపుకోవడం ఈ మధ్య 2-3 చోట్ల నమోదయ్యాయి. మన సబ్ డివిజన్ లో 3 కేసులు రిజిస్టర్ అయ్యాయి. మొన్న 19వ తారీఖుని ఈ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఒక స్త్రీ ఒంటరిగా వెళ్తుంటే చైర్ స్నాచర్ ఇలా మొహానికి ఫేస్ కి అడ్డంగా కట్టుకుని బైక్ మీద వస్తూ తెంపుకుని వెళ్ళిపోయాడు. వెంటనే మన పోలీసులు, పాలకొండ పోలీసులు అలర్ట్ అయ్యి ఆ వీధిలో ఉన్న సీసీ కెమెరాలన్నీ ఫుటేజ్లు పరిశీలించగా ఒక వ్యక్తి వైట్ డ్రెస్ లో మొహానికి ఇది కట్టుకుని వెళ్ళిపోవడం గమనించారు. గమనించి ఆ మహిళకు చూపించి అతనే అని చెప్పారు. అతను తీసుకుని ఆ సీసీ ఫుటేజ్ తీసుకుని దానిలో ఉన్న నంబర్ని తీసుకుని మనకి ఎక్కడ ఈ దాని థర్డ్ ఐ అని మనకు ఒక యాప్ ఉంది, అందులో టెస్ట్ చేస్తే ఆ వెహికల్ ఓనర్ మనకి తెలిసింది. అది ఒక కొత్తూరులో ఉన్న ఒక కంపెనీ లక్ష్మీ ఫైనాన్స్ చూపించింది. అక్కడికి వెళ్ళి మన ఎస్ఐ అడిగ్గా అది కొన్న వాళ్ళ పేరు వాళ్ళు బయటపెట్టారు. అది ఒక బామి మండలంలో లివిరి గ్రామంలో ప్రవీణ్ అనే ఒక అబ్బాయి పేరు వచ్చింది. ఆ అడ్రస్ తీసుకుని ఇంటికి వెళ్ళగా ఆ అబ్బాయి ఒప్పుకున్నాడు. ఇలా 3 చైన్ స్నాచింగ్లు కూడా నేనే చేశాను, కొత్తూరులో ఒకటి, ఈర మండలంలో ఒకటి అని చేసి తను ఒప్పుకున్నాడు. తన చిన్నాన్న సహాయంతో అతని పేరు రమేష్, వీళ్ళిద్దరూ కలిసి ఈ స్నాచింగ్ చేసినట్టుగా మన దగ్గర ఒప్పుకున్నారు. వాళ్ళ దగ్గర మనకి ఈ 3 గొలుసులు కూడా రికవరీ అయ్యాయి. ఒకటేమో 1 తులం పుస్తుల తాడు ఒకటి, ఇంకొకటి 1.5 తులం ఒకటి, ఇంకొకటి 2 తులాల పుస్తుల తాడు ఒకటి, మొత్తం టోటల్ 4.5 తులాల పుస్తుల తాడు మనం రికవరీ